తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకుంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంకా అలాంటివి ఎన్నో మనకు ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్లోనే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, దాని వలన ఉపయోగాలు ఏంటి, ఇన్వెస్ట్ చేయడం వలన రిస్క్ ఏంటి, రిటర్న్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఈ వీడియోస్ను డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకుని మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తూ మనం టాపిక్లోకి వెళ్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ ఈయన వారెన్ బఫెట్. ఈయన కొన్ని కోట్ల రూపాయలను స్టాక్ మార్కెట్లో సంపాదించాడు. ఇలాంటి వాళ్ళను మనం చాలా తక్కువ మందిని చూడొచ్చు. మనం స్టాక్ మార్కెట్లో చూసినట్లయితే లెస్ దెన్ 3% మెంబర్స్ మాత్రమే స్టాక్ మార్కెట్ నుంచి అమౌంట్ను గెయిన్ చేస్తున్నారు. మిగిలిన 97-98% మెంబర్స్ స్టాక్ మార్కెట్లో లాస్ అవుతున్నారు. ఈ స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యే వారిలో మొట్టమొదటి వారు ఎవరంటే రిటైల్ ఇన్వెస్టర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు అంటే ఎవరంటే మనమే. చిన్న చిన్న మొత్తాలను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళం, మనమే రిటైల్ ఇన్వెస్టర్స్. కాబట్టి మనం చాలా జాగ్రత్త వ్యవహరించాలి. దాంతోపాటు ఈ స్టాక్ మార్కెట్లో మనం ఎక్కువ అమౌంట్ని కూడా గెయిన్ చేసేదానికి స్కోప్ ఉంది. వేరే ఏ బిజినెస్లో కూడా మనం ఇంత అమౌంట్ను గెయిన్ చేయలేము. మన డబ్బులు 100 రూపీస్ను ఒక బ్యాంకులో మనం సేవింగ్స్ అకౌంట్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు మ్యాక్సిమము 9% కానీ 10% కానీ వచ్చేదానికి స్కోప్ ఉంది. అదే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం రిస్క్ అయినప్పటికీ కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఆశించవచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో మనం ఒక 6-7 మంత్స్లోనే 70%, 80% లేకుంటే 300% కూడా రైజ్ అయ్యే స్టాక్స్ కూడా ఉన్నాయి. వాటిని అనలైజ్ చేయడం మనం నేర్చుకోవాలి. మనం స్టాక్ మార్కెట్లో మంచి ఎక్స్పర్ట్స్ కావాలి, మంచిగా డబ్బులు సంపాదించాలంటే కలలు కంటే సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం, వాటిని అనలైజ్ చేయడం, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎలాంటి వాటిని మనం కన్సిడర్ చేయాలి, ఏ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అనేది చాలా చాలా అవసరం. మనం స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, వేరే చోట ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అని అంటే, ఒక బ్యాంకులో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఒక బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే మనకు మ్యాక్సిమం అంటే ఒక 10% రావచ్చు. అదే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ అనేటివి వస్తాయి. లేకుంటే ఇంకా బిజినెస్ చేద్దామంటే అది మీ ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు, ఒక టీం అనేది ఉండాలి. దాంతోపాటు దాంట్లో కూడా లాసెస్ అనేవి ఉంటాయి, ప్లస్ దాంట్లో కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఉంటారు, పొలిటికల్ అనేది ఉంటుంది, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది బిజినెస్లో, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ ఈ స్టాక్ మార్కెట్లో నువ్వు ఒక ఇండిపెండెంట్గా నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ సిస్టమ్ మీద కూర్చొని టీవీ ఆన్ చేసుకొని మొత్తం న్యూస్ చూస్తూ అనలైజ్ చేస్తూ మీరు మీ బిజినెస్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ మార్కెట్ అనేది కూడా మీరు ఒక బిజినెస్గా భావించాలి. మీరు ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాని నుంచి రిటర్న్స్ ఆశిస్తూ మీరు అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. మనం ఎందుకు మన డబ్బును పెంచుకోవాలి, ఈరోజున్న 100 రూపాయలు రేపు నెక్స్ట్ ఇయర్కి దాన్ని 120 రూపీస్, 120 రూపాయలు చేసుకోవాలి. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మీరు ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు. 1998లో 500 రూపీస్తో షాప్కి వెళ్ళినట్లయితే మనకు ఒక బ్యాగ్ నిండాకు సరుకులు వచ్చేవి. అదే 2005లో మనం షాప్కి వెళ్తే దానికి హాఫ్కి వచ్చేవి. అదే 2014లో చూస్తే ఒక 4 సరుకులు మాత్రమే వస్తున్నాయి. 1998లో మనము చక్కెర ధర చూస్తే చక్కెర ధర ఏదో 12 రూపాయలు 13 రూపాయలు ఉండేది. అదే ఈరోజు చక్కెర ధర ఆల్మోస్ట్ 55-60 రూపీస్ ఉంది. అలా సాల్ట్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఏ రేట్ చూసినా సరే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మనం
తీసుకునే వస్తువు సైజ్ అనేది పెరగడం లేదు. కిలో అన్నది కిలోగానే ఉంది, కిలో సైజ్ అన్నది పెరగడం లేదు. కానీ మన డబ్బు విలువ అనేది తగ్గిపోతుంది. ఆ రోజునటువంటి 100 రూపాయల విలువ ఈరోజుకి అది ఏ 60 రూపాయలు 40 రూపాయలు అయిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి మన డబ్బును కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మనం ఒక సేవింగ్స్ అకౌంట్లో మన డబ్బును పెట్టినట్లయితే మనం మ్యాక్సిమం 100 రూపీస్ను 110 రూపీస్ చేయగలము. అదే ఒక ప్రోడక్ట్ ప్రైసు 100 రూపీస్ నుంచి 130 రూపీస్కు జంప్ అయిపోతుంది. అప్పుడు 20 రూపీస్ మనం లాస్ అయిపోతున్నాం. కాబట్టి మన అమౌంట్ను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి, ఇదొక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫామ్ కాబట్టి మనం ఎటువంటి ఫ్రాడ్ ఇక్కడ చేయడం లేదు. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసి మనం డబ్బును సంపాదించుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ ఏ విధంగా పెరుగుతుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ స్కూల్ ప్రైసెస్ చూసినట్లయితే ప్రతి సంవత్సరానికి 150,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అదే ఒకప్పుడు మంచి స్కూల్లో కూడా 10-15 వేలు రూపాయల్లో మంచిగా స్కూల్స్ దొరికేవి. అలా ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్లు, వాళ్ళకు ఉన్నటువంటి ఖర్చులు, సౌకర్యాలు, టెక్నాలజీ ఇలాంటి వాటికి అన్నింటి ముందర డబ్బు విలువ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ను ధీటుగా మనం డబ్బును ఇంప్రూవ్ చేసుకోవడానికి, డబ్బు విలువను పెంచడానికి, 100 రూపాయలను 140 రూపీస్ చేయడానికి ఖచ్చితంగా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకా మీ సేవింగ్స్ దగ్గరికి వచ్చినట్లయితే చాలామంది వాళ్ళు అమౌంట్ ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ను సేవ్ చేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్గా మీరు కొంచెం అమౌంట్ను ఖచ్చితంగా మేము ఇంత అమౌంట్ను సేవ్ చేయాలని చెప్పి సేవ్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్లో మీరు ఖర్చు పెట్టుకున్నట్లయితే మీరు మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోగలరు. దాంతోపాటు మీ ఫ్యూచర్లో మీరు ఎటువంటి అసౌకర్యానికి కావాల్సిన అవసరం లేదు. అంటే మీతో డబ్బులు ఉన్నట్లయితే మీ ఓల్డేజ్లో కానీ అలాంటప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆర్థికంగా. కాబట్టి ఇప్పటి నుంచినే మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ పిల్లలకు కూడా సేవింగ్స్ అంటే ఏంటి, సేవింగ్స్ ఎలా చేయాలి అనేది మీరు నేర్పించడం వలన చాలా విధంగా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్లో వెళ్ళి డబ్బులు పెడితే మనకు డబ్బులు రావు. ముందుగా మీరు నేర్చుకోవాలి ఎటువంటి స్టాక్స్లో పెట్టాలి, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు డబ్బులు వస్తాయి అన్నది. ఎలాగైతే కొన్ని కోట్లు సంపాదించారో కొందరు వ్యక్తులు, అలాగే ఎంతోమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునేటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం వారి ఆస్తుపాస్తులను అమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టి కుప్ప కూలిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మీరు గుర్తించాలి, దాన్ని కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. మీరు స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళే ముందు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. డబ్బులు పోగొట్టుకొని ఆ రోజు అప్పులు చేసి పరిస్థితి చేయిదారిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని ఎంతోమందిని మనం చూసింటాం, ఎన్నో న్యూస్ పేపర్లలో చూసింటాం. కాబట్టి ఇది ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ కాబట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఎవరి మీద మనం కేసు పెట్టలేము. లేదు మేము లాస్ట్ 1 వీక్ కానీ లాస్ట్ 1 డే మేము ఎక్కువ లాస్ అయ్యాం స్టాక్ మార్కెట్లో, అన్ని ట్రాన్సాక్షన్లను మళ్ళీ రివీల్ చేయండి అంటే డే బిఫోర్ ఎస్టర్డేకి ఈ ట్రాన్సాక్షన్స్ను మార్చండి, మా ట్రాన్సాక్షన్స్ను క్యాన్సిల్ చేయండి అంటే అది కూడా కాని పని. కాబట్టి మీరు చేసే ప్రతి యాక్టివిటీ ముందు చాలా క్షుణ్ణంగా వీటి పరిస్థితులన్నింటినీ కూడా అనలైజ్ చేసిన తర్వాతనే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. దాంతోపాటు మీకున్నటువంటి మీ సేవింగ్స్ అమౌంట్ను పూర్తిగా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు ఒక 10,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే దాంట్లో ఒక 4,000 రూపాయలు సేవ్ చేస్తున్నారనుకోండి మీ ఫ్యూచర్ కోసం. ఆ 4,000 రూపాయలు తీసుకెళ్ళి ఎప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు. నాకుంది కదా ఈ సేవింగ్స్ అమౌంట్, నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు అని మీరు ఎప్పుడు కూడా తీసుకెళ్ళేసి స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు. దాన్ని డివైడ్ చేయండి, ఆ అమౌంట్ను ఎంత అమౌంట్ను మీరు రిస్క్ తీసుకోగలరు మీ ఏజ్ను బట్టి. మీరు చిన్న వయసు వాళ్ళైతే బిలో 40 ఇయర్స్ ఉన్నట్లయితే
ఆ అమౌంట్లో ఎక్కువ శాతం మీరు స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు. ఎందుకంటే మీరు ఈరోజు పోగొట్టుకున్నా కూడా మీకు ఇంకా టైం ఉంది కాబట్టి దాన్ని రికవర్ చేసుకోవచ్చు. అదే మీరు ఎక్కువ వయసు వాళ్ళైతే స్టాక్ మార్కెట్లో ఆ డబ్బును పోగొట్టుకున్నట్లయితే మీ రిటైర్మెంట్ ఏజ్ అనేది దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీ మీరు ఆ అమౌంట్ను రికవర్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన అమౌంట్ను ఒక 1000 రూపాయలు మీరు సేవ్ చేస్తున్నారంటే ఆ 1000 రూపాయల్లో కొంచెం అమౌంట్ సేవింగ్స్, కొంచెం అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్, కొంచెం ఎల్ఐసికి, కొంచెం అసెట్స్ కొనడం, లేకుంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, లేదు అంటే కొన్ని చిల్డ్రన్స్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయడం, చిల్డ్రన్స్ సేఫ్టీ కోసం వాళ్ళ కోసం ఆ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయడం, మిగిలిన అమౌంట్ను మీరు ఎంతైతే రిస్క్ తీసుకోగలరు అనుకుంటారో ఆ అమౌంట్ను మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకసారి ఆ అమౌంట్ను కూడా ఒకే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్, డిఫరెంట్ సెక్టార్స్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఐటీ సెక్టార్ తీసుకోండి, సిమెంట్ సెక్టార్ తీసుకోండి, బ్యాంకింగ్ సెక్టార్ తీసుకోండి, ఇలా ఎన్నో సెక్టార్స్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ కానీ ఇలా ఎన్నో సెక్టార్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సెక్టార్స్ని మీరు మంచి సెక్టార్స్ ఎక్కడైతే మీకు గ్రోత్ ఉంటుంది అనిపిస్తుందో ఆ సెక్టార్లో మీరు మీ అమౌంట్ను కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒక సెక్టార్ లాసెస్లోకి వెళ్ళినప్పటికీ మరో సెక్టార్ పుంజుకొని ఆ లాసెస్ కవర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒకే సెక్టార్లో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టే ముందుగా మీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మీ డెసిషన్ తీసుకోవాలి. దీంతోపాటుగా మన ఛానల్లో చాలా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. వీలు దొరికినప్పుడల్లా మీకోసం మంచి మంచి వీడియోస్ను, మంచి మంచి టెక్నిక్స్ను, టెక్నికల్ వీడియోస్ను మీకోసం అందుబాటులోకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఎవరైనా టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కింద ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి మీరు నాకు ఈమెయిల్ చేయవచ్చు. మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తాను.